ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం అందించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పల్నాడు జిల్లా సావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంప్లో ఈ కార్యక్రమం జరిగింది. సీఎం జగన్ వైఎస్ భారతి దంపతులకు శాలువా కప్పి అక్షింతలు చల్లి ఆశీర్వించారు. రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ జగన్. ప్రజా ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టినట్టు చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గ రైతులు బంజారాహిల్స్ నివాసంలో మంత్రిని కలుసుకుని గోడు వెళ్ళబోసుకున్నారు. మల్లన్న సాగర్ కొండపోచమ సాగర్ ప్రాజెక్టులతో ఇప్పటికే భూ నిర్వాసితులం అయిపోయామని రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని కోరారు వీరంతా. భాషా సాంస్కృతిక శాఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో శ్రీ క్రోధినామ ఉగాది వేడుకలు జరిగాయి. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం నిర్వహించారు. ఎలక్షన్ కోడ్ కారణంగా ఉగాది వేడుకలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాలేకపోయారు. శ్రీ క్రోధినామ ఉగాది వేడుకలకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలం ధన్వాడ దత్తాత్రేయ స్వామి ఆలయంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది సందర్భంగా దత్తాత్రేయ స్వామికి ఫల పుష్ప పంచామృత అభిషేకం ఇచ్చారు. ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఉగాది పచ్చడి స్వీకరించి పంచాగ శ్రవణం పఠించారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పంటలు సమృద్ధిగా పండాలని కోరారు. రాష్ట్ర దేశం సుభిక్షంగా ఉండాలని పూజలు నిర్వహించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని కలిశారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. 48 గంటల్లో తన పోటీ ఎక్కడి నుంచో తెలుస్తుందన్నారు. ఖచ్చితంగా పోటీలో ఉంటానని, అయితే పోటీ చేసేది లోక్సభ స్థానానికా అసెంబ్లీకా అన్నది తెలుస్తుందన్నారు. తాను పోటీ చేయబోయే నియోజకవర్గానికి ప్రచారానికి రావాలని పవన్ కళ్యాణ్ని కోరానన్నారు రఘురామ. ఎవరెన్ని కుట్రలు పన్నినా పిఠాపురంలో గెలిచేది పవన్ కళ్యాణే అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన హోమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అందరి శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. గూడు పుఠాని ఏదైనా ఉంటే కాంగ్రెస్ లోనే ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం తమ వైపు నుంచి జరగదన్నారు కిషన్ రెడ్డి. టీవీ9తో ఆయన ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. క్రోధినామ సంవత్సరంలో టీడీపీ వ్యూహాలు ఫలిస్తాయన్నారు పండితులు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. త్రిమూర్తుల కలయికతో ఏపీకి మేలు జరుగుతుందన్నారు పండితులు. పార్టీ అధినేత చంద్రబాబుకు పండితులు ఆశీర్వచనం అందించారు. ఉగాది సందర్భంగా అంతా కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలన్నారు. కొత్త సంవత్సరం రాష్ట్రాభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు చంద్రబాబు. కొత్త టెక్నాలజీతో పిఠాపురం నియోజకవర్గానికి వైసీపీ డబ్బు తరలిస్తోందని ఆరోపించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ. పిఠాపురంలో పోలీసులకు తెలియకుండానే డబ్బు చేతులు మారుతోందన్నారు. ఎంతమంది వచ్చినా పవన్ కళ్యాణ్ని గెలిపించడానికి పిఠాపురం ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పవన్ కళ్యాణ్కి భారీ మెజార్టీ తెచ్చేందుకు టీడీపీ పనిచేస్తుందన్నారు వర్మ. పవన్ కళ్యాణ్ తాను చెరోవైపు పిఠాపురంలో పర్యటిస్తామన్నారు. వైసీపీ టీడీపీకి సమాన దూరం పాటిస్తానన్నారు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. ఆ రెండు పార్టీలతో తనకు వ్యక్తిగత విభేదాలేమీ లేవన్నారు. రెండు పార్టీల అధినేతలు తనని గౌరవించారన్నారు. వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమంచి చెప్పారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను చీరాలకు ఆహ్వానించి బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరుతానన్నారు ఆమంచి కృష్ణమోహన్.